పట్టణంలో జరిగినటువంటి ఘర్షణ ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్లో దాడి అక్కడ మంత్రులు వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో తిట్లు ఆ సందర్భంలో రోజా మిడిల్ ఫింగర్ చూపించిందన్న ఆగ్రహంతో జన దాడి చేసే ప్రయత్నం చేయడం ఆమెను ముందు వీళ్ళు దూషించారు ఆ దోషణకు ప్రతిగా ఆవిడ మిగిల్ ఫింగర్ మిడిల్ ఫింగర్ చూపించి దానికి ప్రతిగా ఆమె మీద దాడి చేశారు ఆవిడ తప్పించుకుంది ఆవిడ ముందుకు వెళ్ళిపోవడంతో ఆమె పిఏ మీద దాడి జరిగింది తలకాయ పగలడం ఏడు కుట్లు పడినటువంటి సంఘటన అతనిచ్చిన కంప్లైంట్ మంత్రుల మీద దాడి అన్నటువంటి సంఘటనకు సంబంధించి కేసులు నమోదు చేయడం దాంట్లో దాదాపు నూట పది పన్నెండు మందిని అరెస్ట్ చేస్తే అందులో డెబ్బై ఎనభై మందిని స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెడితే మరొక పది పదిహేను మంది మాత్రం ఇప్పుడు సెంట్రల్ జైల్లో ఉన్నారు మరి కొంతమంది ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులుగా చూపించబడ్డారు ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్ వేశారు హైకోర్టులో ఈ ఎఫ్ఐఆర్ఏ కొట్టివేయాలంటూ అంటే అక్కడ ఏమీ జరగలేదు వాళ్ళకి వాళ్లే చేసుకున్నారు అన్నటువంటిది బట్ అక్కడ బ్రిటన్గా కంప్లైంట్ స్ట్రాంగ్గా ఉంది అట్లాగే ఆధారాలు స్ట్రాంగ్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఎఫ్ఐఆర్ కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరించడం అన్నటువంటి జనసేనకి ఒక ఎదురు దెబ్బే అలాగే అసలు నిందితుడు కానీ మూడో వ్యక్తి ఎఫ్ఐఆర్ను ఎలా సవాల్ చేస్తారని అది మహేందర్ రెడ్డిని ఎవరో సంథింగ్ వేశారు దాంతో మీరు ఎట్లా వేస్తారో హైకోర్టు ప్రశ్నించింది కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇక్కడ సమస్య ఇప్పుడు మేబీ సక్సెస్ అవ్వచ్చు నెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం ఇక జనసేనకి సపోర్ట్గా నిలబడుతుంది కాబట్టి తెలుగుదేశానికి లాంటి న్యాయవాదులు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఏమన్నా అవకాశం ఉంటుందేమో చూడాల్సింది